బలగన్ సినిమాతో తన బలం ఎంతో నిరూపించుకున్నాడు కమీడియన్ వేణు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకుడి మాదిరిగా చెలరేగిపోయాడు వేణు ఇక ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజ్ దిల్ ను గెలిచిన వేణు ఆయన ప్రొడక్షన్ లోనే మరో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది పలుసార్లు దిల్ రాజ్ సైతం ఈ మ్యాటర్ ను ప్రస్తావించిన విషయం తెలిసిందే ఇక వేణు కూడా బలగం విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే తో మరో సినిమాను చేయడానికి సిద్ధమయ్యాడు దిల్ రాజ్ నిర్మించిన మున్నా సినిమాతోనే కమిడియన్ గా వెండి తెరకు పరిచయం అయ్యాడు వేణు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హాస్యైనట్టుగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన వ్యక్తి వేణు ఆ సినిమాలో పోషించిన టిల్లు పాత్రతో వేణు టిల్లుగా పేరు జబర్దస్త్ షోతో పాపులర్ అయ్యాడు కామెడీ రోల్స్ చేస్తూ సైలెంట్ గా దర్శకుడు అవతారమెత్తాడు అనూహ్యంగా దర్శకుడుగా మారిన వేణు ఆయన తీసిన ఫస్ట్ మూవీ బలగం దిల్ రాజు బ్యానర్లో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది అచ్చమైన తెలంగాణ పల్లె వాతావరణం ప్రజల మానవ సంబంధాల మధ్య జరిగే కథతో బలగం తెరకెక్కింది మన పక్కింట్లో ఏం జరుగుతుంది ఎదురింటి గొడవలు పంచాయతీలో పెద్దల మాట కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గొడవలు ఇలాంటి సన్నివేశాలతో ఏమాత్రం కృత్రిమత్వం లేకుండా సహజ సిద్ధంగా సినిమాను చేసి చూపించాడు వేణు ఈ సినిమాలో సెంటిమెంట్ తో ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టించాడు తెలంగాణ సంస్కృతి పల్లె గురించి అద్భుతంగా బలగాన్ని తెరకెక్కించిన వేణు అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ భారీ హిట్ తర్వాత వేణు నెక్స్ట్ సినిమాపై అప్పుడే డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి ఇక ఈ విషయంలో స్పందించాడు కామెడియన్ కమ్ డైరెక్టర్ వేణు తన రెండో సినిమా కూడా అందరూ ఊహించినట్టే ఖచ్చితంగా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని స్పష్టం చేశాడు ఇప్పటికే రాజుకు ఓ కథను చెప్పానని అంటున్నాడు దానికి దిల్ రాజు కొన్ని మార్పులు సూచనలు చేశారని చెప్పాడు అవి తనకు నచ్చాయని కొత్త కిక్ ని ఇచ్చాయని ఆ మార్పులు చేర్పులు తర్వాత మరోసారి దిల్ రాజును కలిసి కథను వివరించి సినిమా ఫిక్స్ చేసుకుంటానని చెప్పాడు ప్రస్తుతం బలగం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు వేణు అంటీం పార్టీలు కూడా చేసుకుంటున్నారు అంతేకాదు ఇండస్ట్రీ పెద్దలు కూడా సినిమా చూసి వేణు అండ్ ను మెచ్చుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పిలిపించుకుని వేణుతో సహా మెయిన్ ను సన్మానించారు ఇక మంచు మోహన్ బాబు మంచు విష్ణు కూడా సినిమా చూసి ఎమోషనల్ ఫీల్ అయ్యి టీమును ఇంటికి పిలిపించి సన్మానించారు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది బలగం సినిమా ఇక వేణు కూడా ఇటు దర్శకుడుగా అటు నటుడుగా కూడా కొనసాగుతానని అంటున్నాడు ఇంత అద్భుతంగా ఉన్న బలగం సినిమాకు సీక్వెల్ తీయొచ్చు కదా లేదా ప్రీక్వెల్ అన్నా తీయొచ్చు కదా అని వేణుకు తన సన్నిహితులు సలహా ఇవ్వగా అలా చేసే ఆలోచన ఎప్పట్లో లేదని చెప్పాడ మరి ఇప్పట్లో లేదు అంటే బెస్ట్ కథతో ఎప్పుడో ఒకప్పుడు బలగం టూ వస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు